అందరికీ నమస్కారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి మరి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది రేపు జరగనుంది. దీనికి సంబంధించి మరి రేపు ఒక స్పెషల్ మీటింగ్ని 11 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పిలవడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నా బాధ్యతలు అక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఏమంటే, ముందుగా దాంట్లో ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు ఫారం ఏబి మరి నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఇవ్వాల్సి ఉంటుంది. మనకు దాని తర్వాత మనకు ఏదైతే ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ కలెక్టర్ తమ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైతే ఎన్నిక జరిగిందో దాని గురించి అంత చెప్పిన తర్వాత మనకు ఓత్ టేకింగ్ అనేది అంటే ప్రమాణ స్వీకారము, అందరు ఎన్నికైనా మరి ఈ వార్డు మెంబర్లందరూ కూడా వారు మనకు ఓత్ టేకింగ్ సెరమనీ అనేది వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. వారిని మరి తెలుగు అక్షరమాల ప్రకారము వారి నామం ఏదైతే మనకు ఎన్నికల్లో వారు దాంట్లో రాసున్నారో దాని ప్రకారము వాళ్ళకు సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వారు ప్రమాణ స్వీకారం అనేది ముందుగా ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనకు ఈ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ ఆఫ్ మేయర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ మేయర్ జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ప్రమాణం స్వీకారం చేశారో ఎలక్టెడ్ వార్డ్ మెంబర్స్, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్కు ఉన్నారో వారు ఈ మేయర్ మరి డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనడానికి వాళ్ళకు అర్హత ఉంది. ఇక్కడ మనకు 64 మంది మనకు వార్డు మెంబర్లు ఎన్నికైన మెంబర్లు, దాంతోపాటు 8 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ మనకు విజయవాడ కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారు. దీంట్లో 3 మనకు ఎమ్మెల్యేలు మనకు విజయవాడ ఈస్ట్ వెస్ట్ మరి సెంట్రల్, అలాగే 2 రాజ్యసభ ఎంపీలు 3 ఎమ్మెల్సీలు ఉండడం జరిగింది. సో ఈ 8 మంది ప్లస్ 64 మంది వార్డు మెంబర్స్, సో వీళ్ళందరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. 2 ఎంపీస్లో ఒకరు లోక్సభ, ఒకరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు. 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు. సో వీరందరూ కూడా రేపు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఎన్నిక అనేది రేజ్ ఆఫ్ హ్యాండ్ పద్ధతి ప్రకారం మనకు జరగనుంది. ఇది రేపు జరగబోయే కార్యక్రమం. దీనికి సంబంధించిన ఇక్కడ పార్టీ విప్పు కూడా మనకు ఇక్కడ అమలవుతుంది. మనకు ఆల్రెడీ ఈరోజు ఉదయం 11 గంటలకు ముందే నాకు పొలిటికల్ పార్టీ నుంచి విప్పు రావడం జరిగింది. వారు మనకు ఎవరినైతే ఆథరైజ్ చేశారో వారు సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే మనకు రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ మరి ఈ వార్డు మెంబర్స్ని పాల్గొనవలసిందిగా, వారు ఎన్నికైన రోజే వాళ్ళకు ఫారం 2 నోటీసు అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో ఇది అందరికీ మీడియా వారికి రేపు జరగబోయే కార్యక్రమం అంటే ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ తొలి పలుకులు అన్నట్టుగా అధ్యక్షుడిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకు స్పీచ్, తర్వాత ఓత్ టేకింగ్, దాని తర్వాత మేయర్ ఎన్నిక, దాని తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది జరుగుతుంది. ఇది ఈ రేపు జరగబోయే స్పెషల్ మీటింగ్ గురించి మనకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే జిల్లాలోని 6 మున్సిపాలిటీస్లో మనకి ఇంకో కార్పొరేషన్లో మనకు జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మాధవలత గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అక్కడ కౌన్సిల్ హాల్లో రేపు 11 గంటలకు స్పెషల్ మీటింగ్ని పిలవడం జరిగింది. దీంతోపాటు నూజివీడులో సబ్ కలెక్టర్ నూజివీడు, అలాగే మనకు నందిగామలో పీడీ డిఆర్డీఏ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. అలాగే తిరువూరులో డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ మనకు ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. సో అలాగే మనకు పెడన్లో ఆర్డీఓ బందర్ మనకు ఉండడం జరిగింది. సో వీళ్ళందరూ మనకు రేపు వాళ్ళు అక్కడ మనకు ఈ స్పెషల్ మీటింగ్ ద్వారా అక్కడ మనకు చైర్మన్, వైస్ చైర్మన్, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇది మనకు రేపు జరగబోయే ఎన్నికల గురించి. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్కి వచ్చి